హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో హోమ కిట్ని మనము ఇంట్రడ్యూస్ చేసాము అండ్ చాలా మంచి రెస్పాన్స్. అఫ్ కోర్స్ మీరు వీడియో అండ్ కామెంట్స్ అర్థమవుతున్నాయి మీకు. అండ్ మోరోవరు జాతక రెమెడీస్ వాళ్ళ దగ్గర కూడా చాలామంది వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు హోమా కిట్ ఇవ్వమని. అయితే కిట్ని మని ఎంతమంది అయితే అడుగుతున్నారో అండ్ ఎంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారో, అట్ ద సేమ్ టైము కొన్ని డౌట్స్ కూడా రేస్ చేశారు. అఫ్ కోర్స్ ఆ వీడియో మీద కొన్ని డౌట్స్ అడిగారు మీరు క్లారిఫై చేయమని. సో కిట్ తీసుకున్న వాళ్ళకి చాలా మటుకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ కిట్లో మీరు ఓపెన్ చేసినప్పుడు సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, రెండు పద్ధతులు ఉన్నాయి దీనిలో చేసుకోవడానికి. ఒకటి ఏంటంటే మీకు నెంబర్ వన్ సింపుల్ టెక్నిక్, రెండు పాంప్లెట్స్ అందులో మీకు పాంప్లెట్స్ ఇస్తారు, డిస్క్రిప్షన్ ఉంటుంది ఎలా చేసుకోవాలనేది. ఈవెన్ బొమ్మలతో సహా ప్రింట్ చేసిన పేపర్స్ మీకు ఆ కిట్లోనే వస్తాయి. దాంతోపాటు ఏంటంటే మంత్రం ఏదైతే ఉంటుందో అది ఆడియో లింక్ వస్తుంది మీకు, అంటే ఆడియో ఇవ్వడం ఈమెయిల్లో కానీ వాట్సాప్లో కానీ ఆడియో ఇచ్చేస్తారు. సో మీరు మంత్రాన్ని మీరు మంత్రాన్ని పఠించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా ఇది ఆడియో ఇది పేపర్ ఇవ్వడం జరిగిందంటే, యూజువల్గా మనము ఒక పూజ మొదలు పెట్టుకునే ముందు మనకి సింపుల్గా, అంటే ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి దీనిలో కూడా. ఒకటి కొంత బ్రాహ్మలు చేసుకోగలిగిన వాళ్ళకి డిఫరెంట్ వే, అండ్ అస్సలు లేమ్యాన్ అంటే మాకు మిగిలివేవీ తెలీదు, ఓన్లీ ఈ కిట్ను ఉపయోగించి మేము గ్రహ సమస్యల నుంచి ఎలా బయటికి రావచ్చు అన్న వాళ్ళకు ఒక పద్ధతి, అండ్ లేదండి మేము కొంచెము చేసుకుంటాము అన్న వాళ్ళకి వేరేది. సో ఫస్ట్ పద్ధతి ఏంటంటే సింపుల్ టెక్నిక్ చెప్తాను నేను మీకు. పాంప్లెట్లో ఫస్ట్ ఇచ్చేది ఏముంటుందంటే జస్ట్ మీ పేరు, గోత్రము, అలానే మీరు ఏ గ్రహానికి సంబంధించి చేసుకుంటున్నారు అనేది దానిలో ఇస్తారు, చదువుకోమని ఇస్తారు. సో మీ పేరు అన్నప్పుడు మీరు పేరు చదువుకోండి, గోత్రము చదువుకోండి, అలానే మీకు ఏ గ్రహానికి సంబంధించి, అంటే సంకల్పం అంటారు దీన్నే, సంకల్పం మీరు మనసులోనే చెప్పుకోవచ్చు. ఓకే నాకు ఈ గ్రహానికి, ఫర్ ఎగ్జాంపుల్ గురుగ్రహానికి సంబంధించి ఉంది, లేదా శనికి సంబంధించి నాకు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అభివృద్ధి జరగాలి, దోషాలు పోవాలని మనసులో అనుకున్న తర్వాత మీరు మొత్తం మన కిట్లో ఇచ్చినవన్నీ కూడా హోమంలో వేయాల్సినవే, హోమంలో సమర్పించాల్సినవే. ఆఖరికి కొబ్బరి చిప్పలు, కొబ్బరి ఇవి ఇచ్చారు కురుడీలు, అండ్ మనకి ద్రాక్ష, ఎండు ద్రాక్ష, ఖర్జూరము, ఇవి ఏం చేస్తారంటే ఖర్జూరాలు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి, ఎండు కొబ్బరి చిన్న ముక్కలు చేసుకోండి. సో మొత్తం అన్నీ కూడా మీరు ఈ హోమానికి సంబంధించి, అందులో ఒక పెద్ద ప్యాకెట్ ఉంటుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానానికి సంబంధించి నేను చూపించాను కదా లాస్ట్ టైము, శనగల ప్యాకెట్ ఒకటి పెద్దది ఉంటుంది, అది మటుకు మీరు ఆఖరి రోజు దానం చేయాల్సింది, అది పక్కకు పెట్టేసుకోండి. పెట్టేసుకుని మిగిలినవన్నీ ఆ కట్టే మనకి సమిధలు కూడా ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గురువుకి సమర్పించాల్సిన గురువుకి, శనికి సమర్పించాల్సిన శనికి, బుధుడికి సమర్పించాల్సిన బుధుడికి. మీరు ఒకవేళ కనుక కిట్లో రెండు మూడు గ్రహాలకు సంబంధించినవి తీసుకుంటే యూజువల్గా ఆ పుల్లలు, కట్టె పుల్లలు ఏవైతే ఉంటాయో సమిధలు, వాటి మీద వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తారు, అంటే వాళ్ళు టై చేసి దాని మీద ఈ గ్రహానికి సంబంధించినవన్నీ ఇస్తారు. అయితే మిగిలినవన్నీ కామన్, ఆవు పిడికలు కానీ ఇవి కామన్, కానీ ఆ పుల్లలే చాలా అన్నమాట. ఎందుకంటే అది మనము సమర్పించినప్పుడు, అంటే హోమ పాత్ర తీసుకుని మీరు ఆ రెండు ఆవు పిడికలు, కొంత మనం ఈ సమిధలు ఉంటాయి కదా చిన్న, విరిచుకోండి, విరిచి పెట్టుకుని ఆవు నెయ్యి వేసి వెలిగించుకోండి. వెలిగించుకుని దానిలో అది కొంత వెలిగి వస్తున్న తర్వాత, అంటే మీరు ఇవన్నీ మంత్రం వింటూనే సంకల్పం చెప్పేసుకుని మంత్రం వింటూ, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా లేదా సౌండ్ పెట్టుకున్నా సరే మంత్రం వింటూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. అయితే అగ్నిహోత్రం వెలిగిన తర్వాత మీరు అందులో మధ్యలో ఈ మంత్రాన్ని వింటూనే ఒక రెండు ఎండు ద్రాక్ష, కొంత రెండు చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, అండ్ కాస్త ఈ మనకి నవధాన్యాలు ఇచ్చారు, నవధాన్యాలు ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెం, ఎందుకంటే ఆ అగ్నిహోత్రంలో అవన్నీ ఇవ్వాలి కదా, మండాలి కదా మొత్తం అన్ని, కాబట్టి వేస్తూ చేసుకోండి. అలానే మీరు ఇది పెట్టుకునేది మొత్తం అంతాను కొంత గాలి వెలుతురు వచ్చే దగ్గర పెట్టుకోండి. ఓకే, అలానే మనం యూజువల్గా పూజ చేసేప్పుడు ఏం చేస్తాం, పంచపాత్ర పెట్టుకుంటాం కదా, అంటే ఉద్ధరిణి, ఒక చిన్న గ్లాస్తో నీళ్లు, ఒక స్పూను, పక్కన ఒక ప్లేటు పెట్టుకుంటాం. సో మీరేంటంటే అగ్నిహోత్రం వెలిగిన తర్వాత అవి వేస్తూ మధ్యలో అవన్నీ వేసిన తర్వాత, అంటే ఒక్కసారి అవన్నీ వేసిన తర్వాత నీళ్లు, ఒక స్పూన్తో నీళ్లు తీసి దానికి చూపించి అగ్నిహోత్రానికి పక్కనున్న పళ్ళల్లో వదిలిపెట్టండి. సో ఇలాగ మీరు రోజు చేసినంటే ఈ హోమాన్ని, హోమంతో కలిపి జపాన్ని యూజువల్గా అంతర్దశల కోసము లేదా వ్యాపార అభివృద్ధికి, మీకున్న సమస్యలు తీరడానికి చేసుకోవచ్చు. ఎన్ని రోజులు చేసుకోవాలి అంటే యూజువల్గా
108 టైమ్స్ ఆ మంత్రం అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మీకు మీకు ఇచ్చే ఆడియో 108 టైమ్స్ మంత్రం వస్తుంది, అంటే రోజుకి 108 సార్లు మంత్రంతో హోమంతో జరుగుతుంది మీకు. సో ఇది మీకున్న టైంను బట్టి లేదా మీకున్న సమస్యను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ చేసుకోవచ్చు, లేదు 7 డేస్ చేసుకోవచ్చు, 11 డేస్ చేసుకోవచ్చు, లేదు ఇంకా తక్కువ టైంలో చేసుకోవాలంటే కనుక ఒకే రోజు మీరు ఒక 2-3 అవర్స్ కూర్చుని కంప్లీట్ చేసుకోండి. అంటే ఎంత మంత్రం చేయగలిగితే అంత, అలా 2-3 రోజులు కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంటే యూజువల్గా 700 అంటే ఇప్పుడు 7 సార్లు అది రిపీట్ చేసినప్పుడు అది పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. లైక్ మనకి ఏ గ్రహానికైనా సరే, ఎందుకంటే మీరు సొంతగా ఇంత మనం కార్యక్రమం ద్వారా అంటే ఆ గ్రహానికి సంబంధించిన పుల్లలు అండ్ నవధాన్యాలు వీటన్నిటితోటి హోమంతో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఇంటెన్సిటీలో మంత్రం అక్కర్లేదు. అయితే గ్రహశాంతి జరుగుతుంది చేసుకుంటున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మనకి ఇక్కడ తీసుకున్న మంత్రము బీజ మంత్రం కాదు, ఇది వేద మంత్రము, శ్లోక మంత్రము. ఇది అంటే వేద మంత్రాలన్నీ శ్లోక రూపంలో ఉంటాయి కదా, అలాంటి మంత్రం తీసుకోవడం జరిగింది. అంటే ఎవరైనా సరే, ఎందుకంటే బీజ మంత్రాలని అందరూ వినడానికి ఉచ్చరించడానికి దానికి చాలా నియమాలు ఉంటాయి. సో కాబట్టి ఇది ఇచ్చింది దేనికంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ వేద మంత్రం ద్వారా గ్రహశాంతి చేసుకుంటున్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. మీకు వితిన్ 2-3 డేస్ చేసుకునేటప్పటికే మీకు ఆ పాజిటివిటీ అనేది మీకు అర్థమవుతుంది. సో ఆ పద్ధతి ప్రకారం చేసుకోండి. అలానే ఆడవాళ్ళు చేయొచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. అయితే ప్రెగ్నెంట్ లేడీసు, అలానే మనకి తెలుసు కదా కొన్ని కార్యక్రమాలు మనం పూజా టైంలో కొన్ని చెయ్యము, అలాంటి నియమాలు పెట్టుకుని ఆడవాళ్ళు కూడా. అండ్ ఆడవాళ్ళు మీరు మీ భర్త కోసం మీ పిల్లల కోసం చేసుకోవచ్చు, అట్లానే మగవాళ్ళు కూడా మీకోసము మీ పిల్లలకి సంబంధించి మీ వైవాహిక జీవితం కానీ లేదా భార్యకి కానీ లేదా మీ వాళ్ళకు కూడా మీరు సొంతగా చేయొచ్చు. సో ఈ హోమాన్ని మీరు రోజు చేసుకున్నట్టయితే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా 7 సార్లు అంటే కొంత నవధాన్యాలు అండ్ కిస్మిస్ ఇవన్నీ కూడా వేసి సమర్పించిన తర్వాత అట్లాగా అవి మండుతున్నప్పుడు 7 టైమ్స్ సమర్పిస్తే సరిపోతుంది. అలానే సమర్పించిన ప్రతిసారి మీరు ఒక స్పూన్తో నీళ్లు తీసుకుని దానికి చూపించి ఆ హోమానికి చూపించి పక్కన ప్లేట్లో కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో హోమం అయిపోయిన తర్వాత అంటే ఆ రోజు పూర్తయిన తర్వాత మీరు ఏదైతే దీన్ని పక్కన పెట్టుకున్నారో, చూపించి వాటర్ పక్కకు పెట్టుకున్నారో దాన్ని తీర్థం కింద తీసుకోండి. తీసుకుని హోమం మొత్తం అంతా అది అయిపోయిన తర్వాత అందులోంతో వచ్చే విభూతి ఏదైతే ఉంటుందో అది బొట్టు కింద పెట్టుకోండి, సరిపోతుంది అక్కడతోటి. సో ఇలాగ మీరు రోజు చేసుకోవచ్చు. లేదు రోజు నాకు హోమంతో కష్టమవుతుంది అంటే మీరు ఇంకొక పని చేయొచ్చు, మంత్రము చేసుకుని ప్రతిరోజు మంత్రం చదివేసుకుని అంటే మీ గోత్రము నామము చెప్పుకుని మంత్రం చదువుకుని ఆఖరి రోజు కూర్చుని మొత్తము ఈ 1.5 అవర్ పూర్తిగా హోమాన్ని చేసుకోండి. అంటే మీకున్న అవి సమర్పించాల్సినవి అంటే సింపుల్ ఏమీ లేదు, మనకు ఏవైతే ఆ గ్రహానికి సమర్పించాలో కొద్ది కొద్దిగా రోజు సమర్పించవచ్చు లేదా మంత్ర జపం చేసుకుని ఆఖరి రోజు కూర్చుని ఒకేసారి అవన్నీ సమర్పించవచ్చు. అట్లానే ఈ హోమ ప్రక్రియ మీరు రోజు చేసుకున్నది కొంతవరకు హార్డ్లీ 700-800 ఇది అయ్యేటప్పటికి చాలా మటుకు పాజిటివిటీ సరిపోతుంది. అలా మీరు ఒకసారి, ఎందుకంటే ఇప్పుడున్న టైంలో మనం ఎక్కువ టైము కూర్చుని చేసుకోవాలన్నా కష్టం కాబట్టి మంత్రాన్ని బట్టి, ఎందుకంటే కుజ మంత్రం అనుకోండి తొందరగా పూర్తవుతుంది, 35-40 మినిట్స్లో అయిపోతుంది మొత్తం 108 ఇది అవడం. అదే గురు మంత్రము బుధ మంత్రము ఇట్లాంటివి కొంచెం టైం తీసుకుంటాయి. సో కాబట్టి 45-50 మినిట్స్ అట్లా ఉంటుంది. సో మీకున్న టైముని పరిస్థితిని బట్టి ఈ సింపుల్గా ఆ మంత్రాన్ని వింటూ హోమం చేసుకోవడము దానివల్ల చాలా మంచి జరుగుతుంది మీకు. సో అందులో ఉన్నవన్నీ కూడాను మీకు ఆల్మోస్ట్ లైక్ 11 డేస్ ఈ మొత్తము జపము అంటే జపంతో పాటు హోమానికి సరిపడా సామాగ్రి అంతా అందులో ఉంటుంది. సో ఎక్కువ కాకుండా కొంచెం వేస్తూ, ఎందుకంటే ఎక్కువ వేస్తే ఆ మంటకి సరిపోవాలి కదా అవన్నీను, కాబట్టి కొంచెం వేస్తూ ఆ దాన్ని హోమాన్ని రోజు చేసుకున్నట్టయితే 15-20 మినిట్స్ సరిపోతుంది. మంత్రం సాగిన అంతసేపు అక్కర్లేదు, మంత్రం సాగినంతసేపు అక్కర్లేదు. మీరు సమర్పించాల్సిన ఆ కొద్ది మొత్తంలో ఆ రోజుకి సంబంధించి మీరు సమర్పించి ఆ పొగ వస్తూ, ఎందుకంటేనండి మనం సమర్పించిన వాటితోటి వచ్చే పొగ మనం పీల్చడం ఇంటిలో అది నిండడం ఇవన్నీ కూడా ఏంటంటే దే మేక్ మోర్ పాజిటివిటీ. అందుకే ఆ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకమైన మన సమిధలు తెచ్చుకోవడం అనేది జరిగింది. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు
ఎస్, పెళ్ళికి కానీ లేకపోతే పిల్లలు పుట్టడానికి వాటికి బయట మనం చేయించుకోవాల్సిందే. ఇది దేనికంటే మనకున్న వ్యాపార అభివృద్ధి లేదా అనారోగ్య సమస్యలు లేదా పెళ్ళికి సంబంధించి పిల్లలకి సంబంధించి అంటే అంతర్దశలకి ప్రతి ఒక హార్డ్లీ మనకి శుక్ర మహాదశలో శుక్ర అంతర్దశ త్రీ ఇయర్స్ ఉంటుంది. అంటే దానికి మనం ఒక 1500 అట్లా చేసుకున్న సరిపోతుంది. ఎందుకంటే మన సొంతగా మన ఇంట్లో మనము మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఆ తీర్థాన్ని మనమే తీసుకుంటాం కాబట్టి ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అలానే కంపల్సరీ ఒకవేళ మీరు కనుక మీ పిల్లలకి సంబంధించి కానీ భార్య లేదా భర్తకి సంబంధించి చేస్తున్నప్పుడు మీరు ఇవి కలెక్ట్ చేసినది తీర్థం వాళ్ళకి ఇవ్వాలి, మీరు తీసుకోవడం కాదు. అప్పుడు అంటే ఒకవేళ మీరు మీ అమ్మాయి గురించో అబ్బాయి గురించో చేస్తున్నారు, సో వాళ్ళని కూర్చోబెట్టే కూర్చోబడండి, వినగలిగితే వినమనండి, లేదు మీరు వాళ్ళ పేరు మీద పూర్తి చేసి వాళ్ళకి తీర్థము విభూది వాళ్ళకి ఇవ్వండి. సో ఈ పద్ధతి ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఓకే, నంబర్ 2 అంటే ఇది రెగ్యులర్గా అసలు లేమెన్ మాకు ఏమీ తెలీదు అన్నవాళ్ళు సంకల్పం చెప్పుకోవడము, ఆ పేపర్ మీద ఇచ్చినది మీ పేరు చదువుకోండి గోత్రం చదువుకోండి అని చెప్పిన సంకల్పం చెప్పుకోవడము అండ్ ఈ జపము వింటూ ఆ మంత్రాన్ని వింటూ చేసుకోవడం, ఇది సింపులెస్ట్ అనమాట. అంటే ఎవరైనా చేసుకోవచ్చు, అసలు బ్రాహ్మణుల వేరే క్యాస్టా అని సంబంధమే లేదు మీకు. ఎందుకంటే బ్రాహ్మిన్స్ అయినా కూడా అందరూ వేద విద్య నేర్చుకున్న వాళ్ళు కాదు కదా. సో అందరూ ఇప్పుడు ఇంగ్లీష్ చదువులు కాబట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి కామన్ మ్యాన్ చేసుకునేలాగా రూపొందించిన కిట్ అది. కాబట్టి ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు, హ్యాపీలీ. ఎందుకంటే కిట్ తీసుకుని ఓపెన్ చేసి అది చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది అది సింపుల్గా ఉంది చాలా అని చెప్పి. కాబట్టి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం ఈ క్లారిఫికేషన్. అండ్ నంబర్ 2, యూజువల్గా కొంత వేదం చదువుకున్న వాళ్ళు ఆస్ట్రాలజర్సు అండ్ మేము కొంత మంత్రపూర్వకంగా చేసుకుంటాం అన్నప్పుడు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది దానికి. అంటే వాళ్ళు ఏవేవి చదువుకోవచ్చు ఈ సింపుల్ టెక్నిక్తో పాటు చదువుకున్న వాళ్ళకి, వేదం చదువుకున్న వాళ్ళకి కొంత వేద పద్ధతిలో చేసుకోవడానికి ఇంకా 2 ఎక్స్టెన్షను 2 పేపర్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఉన్నవి మీరు చదువుకోవచ్చు. సో 2 పద్ధతులు ఉన్నాయి, 2 ఈక్వలీ. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రక్రియ కన్నా ఆ మంత్రాన్ని వింటూ మీరు హోమం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ ముందు వెనకాల ఉన్నవన్నీ యూజువల్గా ఏంటంటే మనము దీనికోసం చెప్పుకునేమన్నమాట. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే హోమంలో సమర్పించే సమిదలు ఆ మంత్రము వినడము. మంత్రం మేము తీసుకున్నది కూడా ఆయన అసలు అద్భుతమైన ఒక వేద పండితుడి నుంచి తీసుకున్నది అది. ఆ మంత్రాన్ని ఆయనతో ఆయన రికార్డ్ చేయించి ఆయన దగ్గర తీసుకుని అండ్ వీ హ్యావ్ డన్ ఆల్ దీస్. ఈ ప్రక్రియ మొత్తం చేయడానికి ఈ పాండమిక్ సీజన్స్లో టేకెన్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఏదో ఒకటి కాదు, మనకి ఒక మంచి క్వాలిటీ కావాల్సిన అంటే అంత పవర్ ప్యాక్డ్ అన్నమాట. ప్రతి సమర్పించే ప్రతి దానిలోనూ ఆ గ్రహానికి సంబంధించిన శాంతి జరిగేలాగా రూపొందించిన కిట్ అది. సో కాబట్టి మీరు డౌట్స్ ఉన్న వాళ్ళు ఇది క్లారిఫికేషన్ వాళ్ళకి. అంటే కొంతమంది ఫస్ట్ నేను చేసిన కిట్ వీడియోలో కొన్ని కింద కామెంట్స్ పెట్టారు కదా, దానికోసం ఈ క్లారిఫికేషను. అండ్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి చిన్న చిన్న ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నప్పుడు మీరు జాతక రెమెడీస్ కాల్ చేస్తే వాళ్ళే క్లారిఫై చేస్తున్నారు కాబట్టి. సో ఇది అండ్ యూనివర్సల్గా ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఒక 7 డేస్ చేసుకుంటే అక్కడ నుంచి సరిపోతుంది, 11 డేస్ చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. అండ్ ఆహార నియమాలు ఏవైనా ఉన్నాయా? ఎస్, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే మీకు ఇచ్చిన పాంప్లెట్లోనే, ఇప్పుడు ఆ కిట్లో ఉన్న పాంప్లెట్లోనే ఎలాంటి నియమాలు పాటించాలనేది కూడా ఉంది. సో అందులో ఏముందో నేను చెప్తాను. యూజువల్గా నాన్ వెజ్ తినకూడదు ఎప్పుడు కూడా, గ్రహశాంతులు చేసుకునేటప్పుడు అదొక్కటి పాటిస్తే చాలు. అలానే చేసిన రోజులు కొంచెం తలస్నానం చేయడము అండ్ పూజ చేసుకోవడం అనేది అవసరము. అంటే లైక్ తలస్నానం చేసి దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించుకుని తర్వాత దీన్ని వచ్చి విడిగా కూర్చుని చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి దేవుడి గది కాంపాక్ట్గా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది మోస్ట్లీ ఎవరింట్లో అయినా సరే. సో అక్కడ ఏంటంటే ఇది మనకి పొగ ట్రాప్ అయిపోతే ఇబ్బంది, కాబట్టి కొంత హాల్లో కానీ మీకు గాలి తగిలే ప్లేస్లో కూర్చుని మంత్రాన్ని వింటూ ఆ మంత్రము మీకు దాన్ని వైబ్రేట్ అవ్వాలి. అంటే యూజువల్గా వింటూ ఉన్నప్పుడు మీరు ట్యూన్ అయిపోతారు దానికి. అది వింటూ ఇవి సమర్పించి మధ్యలో వాటర్ చూపించడం, నీళ్లు లాస్ట్లో అవన్నీ కలిసి తీర్థం కింద తీసుకోవడం, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కిట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఈ క్లారిఫికేషన్ వచ్చింది. సో తీసుకోవడానికి అడుగుతున్న వాళ్ళు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.